పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు గ్రామంలో మేక లక్ష్మణరావు కరోనా వైరస్ మహమ్మారి వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులపై ఉన్నటువంటి చర్యలపై మీడియాతో మాట్లాడుతూ ప్రజానీకానికి ఈ కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవటమే కాకుండా సమాజాన్ని కాపాడటం కోసం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించినటువంటి సూచనలను పాటిస్తూ ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈ సంక్షోభ సమయంలో ప్రతి మనిషి ఆత్మస్థైర్యంతో ఈ సమస్యను అర్థం ఆకలింపు చేసుకుని ఈ సమస్యకి సూచించినటువంటి నియమాలని పాటిస్తూ దీన్ని ఎదుర్కొని మన సమాజాన్ని మనం కాపాడుకుందామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే మన ప్రీతమ నాయకులు కొటారబ్బయ్య చౌదరి గారు ప్రతిరోజు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలకు అనేక విజ్ఞప్తి చేస్తూ ప్రజల సమస్యల్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. అట్లాగే రైతు సమస్యల విషయంలో కూడా ఆయన ముందున్నారు. రైతు సమస్యల్లో ముఖ్యంగా మొక్కజొన్నకు సంబంధించి మద్దతు ధరను 1760 రూపాయలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలుకు నిర్ణయించడం జరిగింది. అట్లాగే ఎవరైనా రైతులు ఇంకా తమ మొక్కజొన్నను నిలవబెట్టుకోవాలంటే మన దెందులూరు మార్కెట్ యార్డ్ ద్వారా రైతు బంధు కార్యక్రమంలో 75% లోను నామమాత్ర వడ్డీకి ఇవ్వడానికి కమిటీ నిర్ణయించింది. అట్లాగే నిమ్మ రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము అన్నని మన ప్రీతమ నాయకులు అబ్బాయి చౌదరి గారి దృష్టికి తీసుకురాగానే ఆయన వెంటనే మన దెందులూరు మార్కెట్ యార్డ్లో 7 వ్యాపారస్తులకు కూడా సౌకర్యం కల్పించి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నారు. అట్లాగే ప్రతి సమస్య విషయంలోనూ అబ్బాయి చౌదరి గారు మాకు మా కమిటీకి వెనుదన్నుగా ఉండి రైతు బజార్లను దెందులూరులోనూ పెదవేగిలోనూ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మొబైల్ రైతు బజార్లను కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా ఏ సమస్య అయినా మా దృష్టికి వస్తే ప్రజా సమస్యలకు సంబంధించి మేము అబ్బాయి చౌదరి గారి ద్వారా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ ఆరోగ్య సూత్రాలను ప్రతి మనిషి పాటించి ఈ నియోజకవర్గాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని సుభిక్షంగా మనం ఈ కరోనా వైరస్ని పరుగు పెట్టే దానికి మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ మీ అందరికీ నా నమస్కారం. ధన్యవాదాలు.